అనుదిన ఆహారము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికను మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభములు తెలియజేస్తున్నా. మీరందరూ బాగున్నారు కదా? అనుదిన విసుగు చెందక, ఎడతెగక, దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధాన్ని కలిగినని నమ్ముతూ ఉన్నాను. అటు కృపను దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఈనాటి అంశం ఏమనగా, సామెతలు 28వ అధ్యాయం మొదటి వచనము, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. నీతిమంతులు ఎన్నడూ వీటికి భయపడరు, కష్టాలొచ్చినను నష్టాలొచ్చినను వెనకరు తొనకరు. ఎందుకంటే వారు నీతిని ప్రేమిస్తారు గనక వారి నీతిని బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. వారికి ఎటువంటి కష్టాలు వచ్చినా తట్టుకునే మనోధైర్యం ఉంటుంది. వారెన్నడూ కష్టాలకు లోపడరు, ఎందుకంటే వారు జీవించిన నీతి వారికి అటువంటి పాఠములను నేర్పిస్తూ ఉంటుంది. అన్న ప్రాంతమైన చేసే ప్రజలు భయముతోనూ భీతితోనూ బ్రతుకుతూ ఉంటారు. అరే, నా పాపం ఎప్పుడైనా బయటపడుతుందేమో, నా పాపాన్ని ఎవరైనా చూస్తున్నారేమో, నన్ను ఎవరైనా గమనిస్తున్నారేమో, నేను చేసే యోచనలు అందరికీ తెలిసిపోతాయేమో, నా తలంపులు అందరూ తెలుసుకుంటారేమో, నన్ను గురించి అందరూ మాట్లాడుకుంటారేమో, నన్ను గురించి అందరూ చెడ్డగా అనుకుంటారేమో అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. కానీ నీతిమంతులు మాత్రం వారు చేసే నీతిని బట్టి, వారు ఆచరించే నీతి పనులను బట్టి, యథార్థతను బట్టి ఎన్నడూ తునకక వెనకక దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా కనిపెడుతూ ఉంటారు. ఈ వ్యత్యాసాన్ని దేవుడే చూపిస్తున్నాడు వారికి. అనేక మార్లు మనం ఆలోచన చేయండి, తప్పు చేసిన వారు ఎప్పుడూ తర్జన భర్జన పడుతూ భయపడుతూ బ్రతుకుతారు. కానీ తప్పు చేయని వారు యథార్థముగా నమ్మకంగా జీవిస్తారు. అదే దేవుడు కోరుకునేది. నీతిమంతులను దేవుడు కోరుకుంటున్నాడు. నీతిమంతులు ఆయనకు ఇష్టపూర్తమైన మనుషులు. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు. ఆయన సంతానమును జ్ఞాపకం చేసుకుంటాడు. నీతిమంతుల పిల్లల పిల్లలను ఆయన ఆశీర్వదించి దీవిస్తాడు. కానీ దుష్టులను దుర్మార్గులను పొట్టుకలే ఎగిరిపోదురు, వారి సంతానము నిర్మూలమగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎటువంటి మార్గము కావాలి? నీ ముందు రెండు మార్గములు ఉన్నాయి. నీతితో కూడిన మార్గము కావాలా, దుష్ట మార్గము కావాలా? నీతి మార్గము దేవునికి ఇష్టమైన మార్గము. వారి బిడ్డల బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ దుష్టుల మార్గము దేవునికి అసహ్యమైన మార్గము, వారిని అంతము చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఏ మార్గము కావాలో నీవే నిర్ణయించుకో. ఒకవేళ కనుక నీకు నీతి మార్గము కావాలంటే దేవుని అడుగు, ఖచ్చితంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ కనుక నీవు దుష్ట మార్గంలో ఉండి నేను నీతి మార్గంలోకి రావాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు అని అనుకుంటున్నావా, అయితే దేవుణ్ణి ప్రార్థించు, ప్రాధేయపడు. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, నిన్ను మళ్ళీ మారుస్తాడు, దేవుని యొక్క పాత్రగా ఉపయోగపడేలాగా చేస్తాడు, ఉపయోగించుకుంటాడు. అటు కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. బై బై. హావ్ ఏ బ్లెస్డ్ డే.